Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Wow, that's great. వాక్యంలోకి వెళ్ళిపోదాం. కానీ వాక్యంలోకి వెళ్ళిపోయింది ఒక్క నిమిషం, అందరూ దయచేసి కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థన చేసుకోండి. ఈ వాక్యం ద్వారా మీరు లాభపడాలండి. లాభం లేని పని చేయొద్దు. ప్రతి ఒక్కరు లాభపడాలి. ద వర్షిప్ లీడర్స్, ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళు, మిక్సర్, ఆడియో టీమ్, వాలంటీర్స్, ప్రతి ఒక్కరు లాభపడాలండి. ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడగండి, దేవా నేను వినబోయే వాక్యం తండ్రి, అది నాకు ఉపయోగకరమైన వాక్యంలో సహాయం చేయండి తండ్రి, ఆ వాక్యాన్ని అనుసరించే ఆధిక్యతను నాకు దయచేయండి అయ్యా అని ప్రతి ఒక్కరు అడగండి దేవుణ్ణి. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహానుతుడ పరిశుద్ధ వేలాది కోట్లాది వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు తండ్రి. అయా ఈ స్థలంలో తండ్రి నా నోట్లో మీరు మాటలు పెట్టి అయ్యా మీరు నా ద్వారా పలకండి తండ్రి, నన్ను ఒక వాద్యంగా వాడుకోండి తండ్రి. అయ్యా మీ వాక్య విస్తరణ కోసం పనిచేసిన నన్ను తండ్రి, అయ్యా బిడ్డలకి ప్రతి ఒక్కరికి మేలు కలిగే వాక్యము మీరు వారికి అందిస్తారని నా తరపున ఈ చిన్ని ప్రార్థన అడిగివచ్చినాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక ఆఫర్ ఉందండి, ఒక యు కెన్ సే బంపర్ ఆఫర్, యు కెన్ సే ప్రతి ఒక్కరికి వాక్యంలోకి వెళ్ళక మునిపే ఒక ఆఫర్ ఉంది. యు కెన్ చూస్ వెదర్ టు టేక్ ద ఆఫర్ ఆర్ నాట్ టు టేక్ ద ఆఫర్. ఈ వాక్యం చెప్తున్నాను, ఈ వాక్యం మీరు ఇంకొకరితో పంచుకోను, ఈ వాక్యం ఇంకొకరు చెప్పను, అట్లీస్ట్ మా తల్లిదండ్రులు ఫోన్ చేస్తే అట్లీస్ట్ నాకు ఒక పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పారని చెప్పను, అమ్మా నువ్వు వాళ్ళ చేతికి రాలేదు కదా నేను చెప్తాను చూడు అని నేను చెప్పను అనుకుంటే దయచేసి నిద్రపోవచ్చు చర్చ్లో, ఎందుకంటే మీకు ఎటువంటి లాభము ఉండదు. తీసుకుందాం ఈరోజు హెబ్రిల్ రసన పత్రిక 4:2. హెబ్రిల్ రసన పత్రిక 4:2. ఫర్ అన్ టు అస్ వాస్ ద గాస్పెల్ ప్రీచ్డ్ యాజ్ వెల్ యాజ్ అన్ టు దెమ్. మాకు సువార్త ప్రకటించబడింది. సువార్త అంటే దేవుని వాక్యం, ద వర్డ్. ద వర్డ్ ఇస్ నన్ అదర్ దెన్ జీసస్. జీసస్ వాస్ ప్రీచ్డ్ టు అస్. ఇవాళ దేవుడు మనకి బోధించబడుతున్నాడు. ఎవరిలాగా? వాళ్ళలాగా. వాళ్ళంటే ఎవరు చెప్తాను వినండి, వాళ్ళలాగా. కానీ ఆ ప్రకటించబడిన వాక్యము మాకే ఉపయోగం కలగలేదు, ఎందుకంటే మేము విశ్వాసంతో దాన్ని కలపకుండా ఉన్నాము. దాన్ని మేము విశ్వాసంతో అనుసరించే వాళ్ళతో మేము మా విశ్వాసాన్ని కలపలేదు. గమనించండి, వాళ్ళు అంటే విన్నవారు, విన్న వాక్యము వినిన వారి వారితో విశ్వాసంలో కలపటం. యూ హ్యావ్ టు షేర్ యువర్ ఫెయిత్, యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ యువర్ ఫెయిత్. పోనీ ఇద్దరం వచ్చాము, ఓకే లెట్ అస్ డిస్కస్ సంథింగ్ అబౌట్ వాట్ యూ హ్యావ్ లెర్న్ టుడే అని జస్ట్ స్పీక్ ఫర్ 2 మినిట్స్. మీరు ఎటు మాట్లాడకుండా వాక్యం వినేసి హల్లూయా ఆమేన్ అని చెప్పేసి రూమ్కి వెళ్ళిపోయి అగైన్ యథావిధిగా మీరు పనిచేసుకున్నట్లయితే ఏముంటుందంట? ఏ లాభము ఉండదంట. ప్లీజ్ మేక్ సెషన్ అ యూస్ఫుల్ సెషన్. సార్ చెప్తున్నట్టు ఇది ఫస్ట్ జరుగుతుందంట, ఫస్ట్ టైం, ఫస్ట్ సర్వీస్. ఇది ఆగదు, ఇద్దరితో ముందుకు వెళ్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. కానీ ఆ వెళ్తుండటంలో మీకు లాభం ఉండాలి. మీకు లాభం లేకపోతే మాత్రం ఏ ఉపయోగం లేదు. రైట్, మన సమయం చాలా కొద్దిగా ఉంది, కానీ ఇవాళ టాపిక్ కూడా సమయం గురించి మాట్లాడుకుందాం. వీ హ్యావ్ ఓన్లీ 1/2 అవర్, ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్, బట్ వీల్ టాక్ అబౌట్ టైం టుడే. టైం ప్రతి ఒక్కరికి ఒకటే. ఈ కాలేజీలో పనిచేసే లెక్చరర్కైనా, అసిస్టెంట్ ప్రొఫెసర్కైనా, ప్రొఫెసర్కైనా, స్టూడెంట్స్కైనా, ఆర్ ఎనీ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్, ఆర్ ఎనీ ఎంప్లాయీ, ఆర్ ఎనీ పర్సన్ అరౌండ్ ద వరల్డ్, సమయం ఒకటే. మీరు గమనించినట్లయితే రోజుకి 1,440 నిమిషాలు ఉంటుంది, అది 168 గంటలు వారానికి, 9,760 గంటలు సంవత్సరానికి, 657,000 గంటలు ఉన్నాయి సంవత్సరానికి. 70 సంవత్సరాలు మేము బతికితే ఈ సమయం ఏం చేస్తున్నాం మనం? గమనించాలి ప్రతి ఒక్కరూ. మీకు క్రికెట్ గురించి బాగా ఐడియా ఉంటుంది, క్రిస్ గేల్ గురించి, షేవాగ్ గురించి బాగుంటుంది. ఎందుకు తెలుసా? మంచి ఇంప్రెషన్ ఉంటుంది వాళ్ళ మీద.
శ్రీకర్ ధావన్ మీద, వీళ్ళ మీద మంచి ఇంప్రెషన్. ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే కొడేస్తారు మొత్తం, సిక్స్లు ఫోర్లు కథల రకం నుంచి కొడతా ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఒక మైదానంలోకి నడుస్తున్నప్పుడే అందరూ అక్కడ నడుస్తూ ఉంటారు, ఇంటి ముందు ఆ కమ్ వచ్చాడు, ఇంకా మన ఇండియా గెలుస్తుంది, మనం జరిగింది మ్యాచ్. అసలు 2020 గెలుస్తుందో లేదో అనుకున్న టైంలో టీం మారి ముందుకు వచ్చింది, కొడతారు. ఎస్ ఎస్, ఎందుకు తెలుసా, వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ కొడతారు. వాళ్ళు గమనించుకోండి, సేవాగైనా కానీ లేకపోతే శిఖర్ ధవన్ అయినా కానీ క్రిస్ గేల్ అయినా కానీ తక్కువ సమయంలో ఎక్కువ కొడతారు వాళ్ళు. మీరు తక్కువ సమయంలో దేవుని కోసం ఎక్కువ పని చేస్తున్నారా, ఎక్కువ సమయం తీసుకొని దేవుని కోసం తక్కువ పని చేస్తున్నారా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు. మీరు కూడా ఎక్కువ సమయం తీసుకొని తక్కువ పని చేస్తారనుకోండి, నోడ్ విల్ రిమెంబర్ యూ. ఐ బెట్ ఎవరు ఏం చేయలేరు, ఆహా ఉండేవాళ్ళ ఏమో మరి గుర్తులేదు. అదే కనుక ఒక 10 ఇయర్స్ ముందు ఒక స్టూడెంట్ ఉండేవాడు ఇక్కడ, అసలు ఏం చేస్తాడు ఇట్లా అంటే చేసి అలుగులిపోతాడని చెప్పేసి ఆయన గురించి పదలతో మాడుకుంటూ ఉంటారు. ఓన్లీ బికాస్ హి హాస్ డన్ సంథింగ్ గ్రేట్ ఇన్ లెస్ అమౌంట్ ఆఫ్ టైమ్, హీ ఈస్ సేవింగ్ టైమ్. బట్ వేర్ యాజ్ నౌ వీఆర్ హియర్ టు సేవ్ అవర్ టైమ్. ఎందుకని, ఎందుకు మన సమయాన్ని ముందుకు లాక్కెళ్ళగలిపోతున్నాము, సమయంలో మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం రోజు రోజుకి. ఒక ఐన్స్టీన్ కానీ లియోనార్డో డా విన్సీ కానీ వాళ్ళ మైండ్ సెట్ చూసుకుంటే దే రన్నింగ్ అహెడ్ ఆఫ్ టైమ్. మొన్న ఒక హిస్టరీ ఛానల్ చూపిస్తున్నాడు, లియోనార్డో డా విన్సీ తర్వాత ఐన్స్టీన్, వీళ్ళంట వీళ్ళ మైండ్ వాళ్ళ కాలంలో పనిచేయట్లేదంట, వాళ్ళకన్నా 500 ఇయర్స్ ముందు పనిచేస్తుందంట టైం. హల్లెలూయా, ఎస్ కెన్ ఐ హియర్ హల్లెలూయా, ఆమేన్. కానీ మన టైం ఎంత పనిచేస్తుంది, ఇవాళ ఇచ్చిన పని రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాము, రేపు పొద్దున్న స్టార్ట్ చేద్దాము, లేదా ఇవాళ ఈవినింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. కానీ దానివల్ల ఎటువంటి పనులు జరగవు, టెన్షన్ వచ్చేస్తుంది, బీపీలు వచ్చేస్తాయి, జ్వరాలు వచ్చేస్తాయి, పనులు అవ్వవు. లాస్ట్కి ఫ్యాకల్టీ అంటే తిట్లు, ఫ్యాకల్టీ దగ్గర తిట్లు తింటాం. ఇంట్లో మమ్మీ వాళ్ళు ఏంటి చేయలేదు ఈ పని అంటే, అంతే అమ్మా నేను చేయలేను, ఇంతే నా కెపాసిటీ ఇంతే. వీఆర్ అండర్ ఎస్టిమేటింగ్ ఆర్ సెల్స్. యు ఆర్ ఎంపవర్డ్ విత్ స్పిరిట్, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరో అని మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇది అని మీరు తెలుసుకోండి. దెన్ యూ కెన్, యూ మే నాట్ ఓవర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్, అట్లీస్ట్ యూ కెన్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. అసలు టైంని గ్రీక్లో క్రోనాస్ లేకపోతే కైరాస్ అంటారు. సింగులర్ వర్షన్ చూసుకుంటే కైరాస్, ప్లూరల్ వర్షన్ చూసుకుంటే కైరాయ్. ప్రతి ఒక్కరు గమనించాలి ఈ సమయం అంటే ఏంటనేది. అసలు దేవుడు మనకి సమయం ఎందుకు ఇస్తున్నాడు, ఈరోజు మీరు నేను ఎందుకున్నాం బతికి ఈరోజు ఈ లోకంలో. ఒకవేళ మీరే కాకుండా ఇంకొకరు ఎవరు ఉండొచ్చు కదా, ఏ మనం ఎందుకు బతుకుండాలి, ఆ బతకడానికి దేవుడు సమయం ఎందుకు ఇవ్వాలి. ఒకరికి 100 ఏళ్ళు, ఒకరికి 70 సంవత్సరాలు, ఒకరికి 50 సంవత్సరాలు, ఒకరు 40, ఒకరు 30 సంవత్సరాలు, ఎందుకు దేవుడు సమయం ఇస్తున్నాడు అందరికీ. మొట్టమొదటి గమనించుకుంటే మన జీవితాల్లో మనం బతకడానికి సమయం కావాలి, టు లివ్ అవర్ లైఫ్స్. మనం ఫ్రంట్ నుంచి కాకుండా వెనక నుంచి వద్దాం. మన పిల్లలు బాగా చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి కాబట్టి, వాళ్ళు చదవాలి పెళ్ళిళ్ళు చేయాలంటే ఏం చేయాలి, మనం ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఉద్యోగం లేకపోతే పెళ్ళిళ్ళకి పిల్లల్ని ఇవ్వరు. ఆ ముందుకు వస్తే చదువుకోవాలి. ఇన్ ఆర్డర్ టు మన పిల్లలు పెద్ద పొజిషన్ రావాలంటే మనం ఎక్కడ కష్టపడుతున్నాం, మనం మన స్కూల్ నుంచి మన తల్లిదండ్రులు మనం కష్టపడమని చెప్తున్నారు. టు లివ్ అవర్ లైఫ్స్, మనం బతకడానికి, మన జన్మించిన పిల్లల్ని బతికించడానికి దేవుడు సమయం ఇచ్చాడు, మొట్టమొదటిది. రెండోది, దేవుని చిత్తము తెలుసుకొని ఆ దేవుని చిత్తము అనుసరించుకొని దేవుని చిత్తము ఇక్కడ జరిపించడానికి దేవుడు మన సమయం ఇచ్చాడు, ఇది రెండోది. మూడోది, నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా నిత్య జీవంలోనికి, పరలోకంలోకి వెళ్ళడానికి ప్రిపేర్ అవడానికి టైం ఇచ్చాడు. కానీ మనం చాలా బిజీ అయిపోయాము ఫస్ట్ పాయింట్లోనే, ఉద్యోగాల్లో, సంపాదన, ఫ్యామిలీ, చిల్డ్రన్, దేర్ ఎడ్యుకేషన్, దేర్ ఫ్యామిలీ, ఒక హౌస్ సైట్, బిజీ అయిపోయింది దీంట్లోనే. దాంట్లో 50% వరకు ఇంకొంత ముందుకు వచ్చారు, 50% ముందుకు వచ్చారు. వచ్చి ఇదంతా చేసుకొని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు తెలుసుకొని ఆ చిత్తము నెరవేరుస్తున్నారు.
కానీ మూడో స్టెప్కి చాలా కొద్ది మందే వస్తున్నారు. నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకొని నిత్య జీవంలోనికి పరలోకం వెళ్ళే మార్గమును ఇక్కడ ఎత్తుతున్నారు. చాలామంది సెకండ్ థర్డ్ స్టెప్ వాళ్ళు లైఫ్స్లో ఉండవు. చదవటం, ఉద్యోగం అంతే, దట్స్ ఆల్. ఒక మెషిన్ వర్క్, మెషినరీ, బట్ నో సైకలాజికల్ వర్క్, నో స్పిరిచువల్ వర్క్. మెనీ క్రిస్టియన్ ఫ్యామిలీస్, మా కుటుంబంలో చాలామంది ఉన్నారు అట్లాగే, కానీ చాలామంది అట్లా లేనని కూడా ఉన్నారు. Why is that we have a mechanical life, not a spiritual life in our lives? Who has designed you to be a machine? Who has designed you not to be a spiritual way? Is somebody determining you? Okay, nuvu mechanical gane pani cheyali, you should not be well in spirit. Is your parents barricading you? Are they putting something against so that you cannot move ahead? No. ఎవరూ ఆపట్లేదు, మనల్ని మనమే లిమిట్ చేసుకుంటున్నాం. బికాస్ వీఆర్ ఫెయిలింగ్ టు రికగ్నైజ్ హూ వీఆర్ అండ్ సో వీఆర్ ఫెయిలింగ్ టు రికగ్నైజ్ హూ హీ ఈస్, జీసస్. వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ ప్రెషియస్ టైం? నేనైతే స్టూడెంట్స్ని వెంటబడతా, ఇంకా కాల్ చేసి, ఫోన్లో మాట్లాడి, ఈమెయిల్ అన్ని చేస్తూ ఉంటాను వాళ్ళకి, కానీ నాకు అవ్వడం చేయలేదు మరి. బికాస్ ఐ హావ్ లాస్ట్ మై టైం. నేను చదువుతున్నప్పుడు nobody told me like this way. At least you have an opportunity to have a worship, a common worship. In my college we don't have that. Ellalante 3 km nadusukunte ellali, busulu kuda undu aa area lante. Nobody encouraged me like this, but you're glad a institution is encouraging you. Utilize it, don't waste your time. First thing enti, oka batakadaniki time ichadu devudu. Rendodi cheppala, rendodi em cheppanu ippudu meeku nenu, టు హ్యావ్ ఎ స్పిరిచువల్ వే, ఆత్మీయంగా ఎదగాలి. మూడవది, నిత్య అనగాగ్ని నుంచి నిత్య జీవంలోకి నడవడానికి దేవుడు సమయం ఇచ్చాడు. మీ సమయం దేనికి వాడుతున్నారు? ఆర్ యుటిలైజింగ్ యువర్ టైం ఆర్ ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం? చాలామంది టైం ఎందుకు వేస్ట్ చేస్తారండి? అసలు అసలు ఎందుకు ఎట్లా వేస్ట్ చేస్తున్నాం మీకు తెలుసా? ఎట్లా వేస్ట్ చేస్తున్నాము? పొద్దున్న లేచిందేనో, నేను కాలేజ్కి వెళ్తున్నాను, సాయంత్రం వస్తున్నాను, నేను వర్క్ చేస్తున్నాను, అసైన్మెంట్ సబ్మిట్ చేస్తున్నాను, రికార్డ్ సబ్మిట్ చేస్తున్నాను, ల్యాబ్స్ ఉన్నాయి చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, వీకెండ్ టెస్ట్లు అని టెస్ట్ అన్నీ ఉన్నాయి తెలుసా అని అడుగుతారు. బట్ ఐ హ్యావ్ అ ఆన్సర్ ఫర్ యూ. బైబుల్ సేస్ అకౌంట్ మాథ్యూస్ 11:29-30, మత్తయి రాసిన సువార్త 11:29-30, టేక్ మై యోక్ అపాన్ యూ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ, ఫర్ ఐఎమ్ జెంటిల్ అండ్ హంబుల్ ఇన్ హార్ట్ అండ్ యూ విల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్స్, ఫర్ మై యోక్ ఈజ్ ఈజీ అండ్ మై బర్డెన్ ఇస్ లైట్. మీ కాడిని ఎత్తుకొని ముందుకెళ్తే ఆయన నేర్పిస్తారంట. ఇఫ్ సంబడీ ఈస్ దేర్ టు టీచ్ యూ, యుల్ నాట్ వేస్ట్ యువర్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊహించుకోండి, ఒక కాలేజ్కి వచ్చారు, ఫ్యాకల్టీస్ ఉండరు, ఏమి ఉండదు, కానీ మెటీరియల్ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, జేరారు, తర్వాత సిలబస్ ఇచ్చారు, దాని ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ చదువుకొని నేర్చుకోవాలంటే మీకు ఎంత టైం పడుతుంది? అదే ప్లేస్లో ఒక ఫ్యాకల్టీయే కానీ, ఒక ల్యాబ్ అసిస్టెంటే కానీ, లేకపోతే ఒక ప్రొఫెసరే ఉండి ఇఫ్ యూ స్టార్ట్ టీచింగ్ యూ, హౌ మచ్ టైమ్ విల్ యూ బి సేవింగ్? చూడండి, గాడ్ ఈజ్ రెడీ టు టీచ్ యూ రైట్ నౌ. ఈరోజు దేవుడు మీకు నేర్పడానికి, దేవుడు మీకు బోధించడానికి రెడీగా ఉన్నాడు. ఆల్ యూ హ్యావ్ టు సే ఇస్ ఎస్ లార్డ్ టీచ్ మీ, ఎస్ లార్డ్ టీచ్ మీ, టీచ్ మీ యువర్ వేస్, హెల్ప్ మీ అండర్స్టాండ్ యువర్ వేస్, హెల్ప్ మీ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ నాట్ నోయింగ్, ఆస్క్, ఇట్ విల్ బి గివెన్ ఆన్ టు యూ. నౌ ఇస్ ద టైమ్. చాలామంది అనుకుంటారు, నాకు ఇంకా చాలా సమయం ఉంది, సమయము ఏం తక్కువ లేదు, చాలా సమయం ఉంది, నాకు ఇంజనీరింగ్ అయిపోవాలి, చాలా టైం ఉంది. కానీ వాళ్ళు ఫెయిల్ అయిపోతూ ఉంటారు కొన్ని విషయాల్లో. చిన్న చిన్న విషయాలు గెలుచుకొని నేను చాలా పెద్ద విషయాన్ని గెలుచుకున్నానే, నేను చాలా పెద్దగా గెలుచుకున్నాను అనుకుంటారు. కానీ వాళ్ళు నిత్య జీవితంలోకి ఓడిపోతూనే ఉన్నారండి. వాళ్ళు ప్రతిరోజు ఓడిపోతున్నారు. సమయం ఉందనుకుంటున్నారు కానీ సమయము, దిస్ నో టైం. అకౌంట్ జేమ్స్ 4:13-14, వాళ్ళ వాక్యం అది. ప్రతి ఒక్కరు చదవండి. విల్ ఆల్ రీడ్ టుగెదర్. నౌ లిసన్ యూ హూ సే టుడే ఆర్ టుమారో విల్ గో టు దిస్ ఆర్ దాట్ సిటీ, స్పెండ్ అ ఇయర్ దేర్, క్యారీ ఆన్ బిజినెస్ అండ్ మేక్ మనీ. వై యు డు నాట్ ఈవెన్ నో దట్ విల్ హ్యాపెన్ టుమారో? వాట్ ఈస్ యువర్ లైఫ్? యు ఆర్ అ మిస్ దట్ అపియర్స్ ఫర్ లిటిల్ వైల్ అండ్ దెన్ వానిష్.
ఇవాళ చదువుకుంటాము, డిగ్రీ అయిపోయింది, క్యాంపస్ సెలక్షన్ వచ్చేసింది, ఉద్యోగం చేస్తాము, డబ్బులు సంపాదిస్తాము, ఓకే లైఫ్ బాగానే ఉంటుంది, పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, ఇంకా లాస్ట్కి దేవుని సేవ. అంత అయిపోయిందా దేవుని సేవ? ఏమో ఈరోజు నేను బతుకుంటానో మీరు బతుకుంటారో అని గ్యారంటీ ఉందా? పోనీ 2 డేస్ తర్వాత నేను ఉంటాను మీకు గ్యారంటీ ఉందా? నో. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇలా వచ్చా వెళ్ళిపోద్దంట. అగైన్ స్క్రిప్చర్ రీడింగ్, సామ్స్ 103:15-16, కీర్తన 103వ కీర్తన 15:15-16. ద లైఫ్ ఆఫ్ మోర్టల్స్ ఈజ్ లైక్ గ్రాస్, దే ఫ్లరిష్ లైక్ ఎ ఫ్లవర్ ఆఫ్ ద ఫీల్డ్, ద విండ్ బ్లోస్ ఓవర్ ఇట్ అండ్ ఇట్ ఇస్ గాన్ అండ్ ఇట్స్ ప్లేస్ రిమెంబర్స్ ఇట్ నో మోర్. చూడండి, ఒక పువ్వు లాంటిదంట, గాలి వస్తే కొట్టుకుపోద్ది, అయిపోయింది మన జీవితం కూడా. నీటి బుడగలాంటిది, ఇవాళ ఉంటామో రేపు ఉంటామో తెలియదు, ఉండవచ్చు లేదు. టుడే ఈజ్ ద టైమ్, నౌ ఈజ్ ద ఎగ్జాక్ట్ టైమ్ ఫర్ యూ టు చేంజ్ టుడే అండ్ నౌ ఈజ్ ద టైమ్ సో దట్ యు మే నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఈ సమయము ఒక ప్రత్యేకమైన సమయం అనుకోండి, ఇంకా మీ సమయం వేస్ట్ చేసుకోకూడదు. నో బడీ మస్ట్ వేస్ట్ ద టైమ్. లెట్ మీ సీ యువర్ హ్యాండ్స్, హూ వాంట్స్ టు వేస్ట్ ద టైమ్? వావ్, లెట్ మీ సీ ద హ్యాండ్స్. హూ వాంట్స్ గాడ్, హూ వాంట్స్ టు రిసీవ్ సాల్వేషన్ అండ్ నెవర్ వాంట్ టు వేస్ట్ ఎనీ మోర్ టైమ్? గాడ్ ఈస్ గోన్ సీ యువర్ హ్యాండ్స్, నాట్ మీ. రైజ్ ఇట్ అప్ సో దట్ గాడ్ కెన్ సీ యూ, నాట్ హ్యూమన్స్. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో మా సార్ ఇక్కడ కూర్చున్నారు, ఎత్తే మళ్ళీ చూస్తే మళ్ళీ ఏమంటారో. నో, గాడ్స్ గోన్ సీ యూ. పుట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. రోమిల్ రసిన పత్రికలో రాస్తా వచ్చాడు, మనుషులు అంటే నిద్రపోతున్నారంట. ఎట్లా నిద్ర అంటే గాఢమైన మత్తు నిద్రపోతున్నారంట, మత్తు వదలని గాఢ నిద్ర అంట. చూద్దాం రోమిల్ రసిన పత్రిక 13:11-14 చూసుకుందాము, ఒక వచనం చూసుకుందాము. రోమిల రసిన పత్రిక 13:11-14. 11వ వచనంలో అంటున్నాడు, ఇట్స్ టైమ్ టు వేకప్. ఏంటి అంటే నిద్రపోతున్నారనేగా, దేవుని నిద్రపోతున్నారు, పాపములు నిద్రపోతున్నారంట. చాలామంది పుడత క్రైస్తవులుగా పుట్టరు, తల్లిదండ్రులు క్రైస్తవులు. మనం బయటకు వచ్చినప్పుడు మనం కూడా దేవుని బిడ్డలమే, కానీ రక్షణతో క్రైస్తవ జీవితము ముందుకెళ్తుంది. లక్షణ లేని జీవితము క్రైస్తవ జీవితం కాదు. ఇక్కడ ఏమన్నాడంటే, లెగండి, నిద్రపోతున్నారు మీరు, వేకప్, ఇట్స్ ద టైమ్ టు వేకప్ రైట్ నౌ. ఎప్పుడన్నాడు? ఇట్స్ ద టైమ్ టు వేకప్. వెన్ ఎవర్ యు హియర్ ద గాస్పెల్ ప్రీచ్డ్, దట్స్ ద టైమ్ యు హావ్ టు వేకప్. అదే విషయము ఎఫ్సి రసన పత్రిక 5:14 కూడా లెగండి అయ్యా అంటున్నాడు. సంబడి విల్ కాల్, పాస్టర్ వేర్ ఆమ్ ఐ స్లీపింగ్? డిడ్ యు స్లీప్ ఇన్ స్లీపింగ్? చూసారన్నా పడుకోవటం మీరు ఎక్కడన్నా, కాలేజ్లోనా, క్లాస్లోనా, రూమ్లోనా, ఎక్కడ పడుకున్నాను నేను? నేను చాలా కష్టపడి వర్క్ చేస్తున్నాను, ఇక్కడ చదువుతున్నాను, నేను ఎక్కడ పడుకున్నాను? బైబుల్ సేస్ యు ఆర్ స్లీపింగ్ ఇన్ సిన్. అండ్ వర్స్ 12 సేస్ ఇట్స్ టైమ్ టు లే ద సిన్స్ అసైడ్. ఇట్స్ టైమ్ టు లే ద సిన్స్ అసైడ్, పుట్ అసైడ్ ద డీడ్స్ ఆఫ్ డార్క్నెస్. అండ్ మన పాపము పక్కన పెట్టాలంటే మనము ఫస్ట్ థింగ్ ఏంటి, మనము లెగాలి, మోరల్గా లెగాలి. మనం పాపం నుంచి లెగాలి, లేచి మన పాపాలని పక్కన పెట్టాల. పాపాలు పక్కన పెట్టమంటే ఏంటండి? కొలసీ లసన పత్రిక 3:8 ఇట్ సేస్ యాంగర్, వ్రాత్, మెలెస్, బ్లాస్ఫమే, ఫిల్తీ లాంగ్వేజ్. కొంతమంది చాలా బాగా మాట్లాడతారు, ఇంకొంత మాట్లాడితే అన్ని బీప్ సౌండ్లే, బీప్ 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 అని వస్తూనే ఉంటుంది. తెలుసా బీప్ సౌండ్ ఎప్పుడు వస్తాయో? వార్తలు చూసినా కానీ, లేకపోతే కొన్ని మూవీస్ చూసినా కానీ, ఇట్స్ లైక్ ఎనీ ఫిల్తీ లాంగ్వేజ్ రాగానే అక్కడ బీప్ సౌండ్ వస్తుంది. కొంత మాట్లాడినా కానీ ఎన్ని బీప్ సౌండ్సే. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ టు పుట్ అసైడ్, పుట్ ద ఫిల్తీ లాంగ్వేజ్ అసైడ్, వ్రాత్, మ్యాలిస్, బ్లాస్ఫమీ, anger,
ఈ బీపులన్నీ పక్కన పెట్టమంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, మ్యాలెస్, డిసైడ్, హిపోక్రసీ, ఎన్వీ అండ్ ఈవిల్ స్పీకింగ్, ఇవన్నీ మేధుకోవద్దు. వాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఇస్ యు సీ ఇన్ ఫెయిత్. వెన్ యూ హ్యావ్ అ స్టమక్ పెయిన్, స్టమక్ పెయిన్, యు ఆర్ నాట్ సపోజ్ టు బీ హియర్. ఐఎమ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ సపోజ్ టు హర్ట్ మీ బికాస్ ఆఫ్ స్ట్రైప్స్ ఐఎమ్ ఆల్రెడీ హీల్డ్, యు ఆర్ నాట్ సపోజ్ టు హర్ట్ మీ. ఎగ్జామ్లో పేపర్ వస్తుంది, టఫ్గా వస్తుంది, టాక్ టు ద పేపర్, పిచ్చి అనిపించవచ్చు పక్కన వాళ్ళకి, ఏంటి పిచ్చి వాళ్ళు మాట్లాడుతున్నాను అనుకోవచ్చు, అనుకోని ఏం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు, ఐన్స్టీన్ పిచ్చి వాళ్ళు అనుకున్నారు, నో ప్రాబ్లం. వెన్ క్వశ్చన్ పేపర్ ఇస్ కమింగ్, ఇట్స్ టఫ్, యు నాట్ సపోజ్ టు కమ్ లైక్ దట్ వే, యు ఆర్ సపోజ్ టు కమ్ ఇన్ ద ఈజీ వే, బికాస్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. టాక్ టు యువర్ ప్రాబ్లం. ఇఫ్ యూ హ్యావ్ ఎ హెడ్ ఏక్, టాక్. ఫ్యామిలీ ఫినాన్షియల్ ప్రాబ్లమా, ఫినాన్షియల్ ప్రాబ్లం, యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ టు మీ లైక్ దాట్, యు ఆర్ సపోజ్ టు ఒబే మీ బికాస్ సాటన్ ఇస్ అండర్ మై ఫీట్, యు హావ్ టు ఒబే మీ అని టాక్ ఇన్ ఫెయిత్, సీ థింగ్స్ ఇన్ ఫెయిత్. ముందు ఏమొస్తుందో ముందు గ్రహించండి, విశ్వాసం చూడండి, యుల్ బి బ్లెస్డ్. ఇఫ్ యు డోంట్ టాక్, అయిపోయింది. నిజంగా మోషే ఎర్సన్స్ తీసేటప్పుడు కూడా నీ కర్రచాపు చీల్చిపోద్ది అంటే, ఊరికాయ ఏం నువ్వు మరీ జోక్ చేస్తావు, చీలిద్దా ఎక్కడ కర్ర ఎత్తి చీలిద్దా అని క్వశ్చన్ చేయలా, కర్ర పెట్టాడు అంతే. 6 నెలలు నడిచారు వాళ్ళు. హీ డిడ్ సంథింగ్ ఇన్ ఫెయిత్, ఫెయిత్ ఇన్ జెహోవా. దావీదు యుద్ధంకి వెళ్తున్నాడు, ఫిలిస్తీన్ ఆర్మీలు, తర్వాత చాలా ఆర్మీస్ ఉన్నాయి అక్కడ. అమ్మో అంత ఆర్మీయే, నేను చూస్తే ఇంతే ఉన్నాగా, నేను కత్తిపడి సరిగ్గా లేను, హైట్ లేను సరిగ్గా, వాళ్ళని గెలవనంటావా, ఆ గోలీ చూడు అంత ఉన్నాడు, నేను పొట్టోడిని ఇక్కడ, నేనేం చేయగలను, నా వల్ల కాదు, అయ్యో నేను వెళ్ళిపోతే గెలిచేవాడా. విల్ యూ స్పీక్ అబౌట్ డేవిడ్ అండ్ గోలీ టుడే? హియర్ సీన్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో నేను పొట్టివాడిని కాదు, చిన్నవాడిని కాదు, మేబీ నా స్ట్రక్చర్ చిన్నదేమో, బట్ నాట్ ఇన్ ఫెయిత్. ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, ఐఎమ్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్. స్పీక్ టు యువర్ ప్రాబ్లమ్, స్పీక్ టు ఇష్యూస్. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా, ఫినాన్స్, హెల్త్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ డోంట్ వాంట్ రెయిన్, టాక్ టు ద రెయిన్. అట్లా చేయకుండా ఏం చేస్తాడంటే, దేవా 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 నాకు మంచి పేపర్ రావాలి, క్వశ్చన్ పేపర్ ఈజీగా రావాలి, నేను చాలా కష్టపడ్డాను, 3 యూనిట్లు చదివాను, ఆ 3 యూనిట్లు చదివిన నెలలు వచ్చేయాలి, వేరే ఏమొద్దు, పాస్ అయిపో చాలు. యూ కీప్ క్రయింగ్ వెన్ గాడ్ హస్ గివెన్ ది అథారిటీ టు యూజ్ ఇట్. ప్లీజ్ నో యువర్ సెల్ఫ్, యూజ్ ద అథారిటీ దట్ యూ హ్యావ్, స్పీక్ ఇన్ ఫెయిత్, డూ థింగ్స్ ఇన్ ఫెయిత్, యూ విల్ బి స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. హల్లెలూయా. రైట్, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూసుకుంటే, మన వికెడ్నెస్ని పక్కన పెట్టమంటున్నాడు. చాలామంది ఏం చేస్తామంటే, రక్షణ కావాలి అనుకుంటే, రక్షణ కావాలి, మీరు రక్షించబడాలండి, మీరు బ్యాప్టిజం తీసుకోండి, మీరు రక్షించబడాలి, యు లెర్న్, యు రిసీవ్ క్రైస్ట్, యు రిసీవ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్ టుడే అంటే, ఓకే లెట్ మీ ఫైండ్ సమ్ టైమ్, నేను ఇంజనీరింగ్ ఒక ఈ సెలవులు అయిపోతాయి కదండి, తర్వాత నేను నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తానండి, అది అయిపోతే ఇంజనీరింగ్ అయిపోద్దండి, అప్పుడు మనం కూర్చొని చక్కగా బ్యాప్టిజం డిస్కస్ చేసుకొని మా తల్లిదండ్రులను ఒప్పుకుంటే నేను బ్యాప్టిజం తీసుకొని రక్షణ పొందుతానండి. మీరేమనుకోదు పాస్టర్ గారు, ఇట్స్ లైక్ దే ఆర్ బయింగ్ టైమ్, ఇట్స్ లైక్ దే ఆర్ హ్యావింగ్ సమ్ టైమ్ ఇన్ ద హ్యాండ్. సరే వాళ్ళకి టైం ఉంది, ఇట్లా చూసుకుందాం, ఫ్రంట్లో వెళ్తుండే, సరే బ్యాక్వర్డ్కి వచ్చి చూస్తే ఎట్లా ఉంది, దే ఆర్ కిల్లింగ్ టైమ్. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ హ్యావింగ్ టైమ్, దే ఆర్ కిల్లింగ్ ద డేస్ ఆఫ్ టైమ్. ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము రక్షణ తీసుకునే వరకు మీ సమయాన్ని మనం వృధా చేసుకుంటూ దాన్ని చంపేస్తున్నాం. యు కాన్ గెట్ బ్యాక్ ద టైమ్ అవుట్. ఒక్కసారి టిక్ అయిందంటే వాచ్లో 3 ఎన్ని గంటలని తిప్పుకోవచ్చు, కానీ ఆ సమయం మాత్రం వెనక్కి రాదు. డోంట్ వేస్ట్ ఇట్. తర్వాత 13వ వచనంలో రోమీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటుందంటే, ఫస్ట్ ఏమంటున్నాడు, నిద్ర నుంచి లెగమంటున్నాడు, పాపాలని పక్కన పెట్టమంటున్నాడు, ఇప్పుడు దేవుని వెలుగుని మీ జీవితంలో వేసుకోమంటున్నాడు.
మీకు గమనించినట్లయితే దేవుడు తన కుమారుని పంపించాడు, అద్వితీయ కుమారుని పంపించాడు. ఎప్పుడు తెలుసా? మనం అప్పటికింకా అంధకారంలో బంధకంలో ఉన్నప్పుడే, వెన్ యూఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్ గాడ్ సెంట్ హిస్ సన్. వెన్ యూఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్ సో దాట్ ఆ లైట్ని తీసుకుని బయట రావచ్చని. మన పాపంలో ఉన్నప్పుడు తిరిగి లేచి ఆ క్రీస్తు అనే వెలుగు మన జీవితంలో వెయ్యాలి. మనం లేచాము, రక్షణ పొందాము, పాపాలని పక్కన పెట్టాము, క్రీస్తు అనే వెలుగును వాడకుండా మన జీవితం లేచుకోకపోతే మన జీవితం ఎట్లా నడుస్తుంది సార్? ఎట్లా నడుస్తుంది మనకి తెలియదు. పడిపోవచ్చు, లేకొచ్చు, త్రొట్టెళ్ళొచ్చు, రూటే మారిపోవచ్చు. వి షుడ్ వాక్ ఇన్ ద వే గాడ్ హస్ డిజైన్డ్ అస్ టు వాక్. అండ్ 14 ఇట్ సేస్ వాక్ ప్రాపర్లీ. దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచున్నావో చూసుకొని నుంచో, నీ జోడులు బయట ఇప్పేసిరా, నువ్వు నుంచిన చోటు అతి పరిశుద్ధమైన చోటు అంటున్నాడు. యిర్మీయా మాట్లాడుతున్నప్పుడు ఆ గోడలెక్కి వాక్య ప్రసారణ చేస్తున్నాడు. ఎజెకియేలు కూడా సరిగ్గా నుంచో అంటున్నాడు, నరపుత్రుడా సరిగ్గా నుంచో. సరిగ్గా నుంచనగానే ఈ సరిగ్గా నుంచోటం కాదు, గాడ్ ఇస్ నాట్ మీనింగ్ దిస్, స్టాండ్ స్ట్రైట్. జీవితంలో క్రీస్తు అనే వెలుగును వేసుకొని తిన్నంగా నిలబడు. ఏ రోజైతే నువ్వు తిన్నంగా నిలబడతావో దేవుడిని చూస్తాడు, లేకపోతే మన దేవుని కనపడం. చాలామంది జీవితాల్లో, ఇంక్లూడింగ్, నేను చెప్తున్నానంటే ఇది మీకే కాదండి, ఇట్స్ ఆల్సో టు మీ, మన జీవితాల్లో నేను కూడా తిన్నంగా నుంచోనే రోజులున్నాయి. కొన్ని విషయాల్లో వంకరగా నడుస్తూ ఉంటాం. నేను నడిచిన మార్గాల్లో ఐఎమ్ నాట్ ఎక్స్క్లూడింగ్ ఫ్రమ్ యూ, ఐఎమ్ ఇన్క్లూడెడ్. నేను ఏదో ఇక్కడ వచ్చినాను కాబట్టి ప్రత్యేకించబడిన వాన్, ఎస్, బట్ నాట్ ఇన్ ఆల్ ద వేస్. ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ జస్ట్ యాజ్ యు ఆర్. అంతే, నేను మనతో ఒకటే, నథింగ్ డిఫరెన్స్. మైక్ పట్టుకున్నంత మాత్రాన, కుర్చీలో కూర్చున్నంత మాత్రాన, దేర్ ఇస్ నో డిఫరెన్స్. యుర్ ఆల్ వన్, యుర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ ఆల్ వీ ఆల్ హ్యావ్ టు స్టాండ్ స్ట్రైట్. ఇట్ డజంట్ మీన్ దట్ పాస్టర్స్ ఓకే దిస్ ఎగ్జెంప్షన్, పర్లేదు. నో, మీకు ఒక సెక్షన్ ఉన్నా, రెండు సెక్షన్లు ఉంటాయి నాకు. మీకు వన్ జడ్జ్మెంట్, నాకు టూ జడ్జ్మెంట్స్, నాకు రెండు శిక్షలు ఉంటాయి. అదే కనుక రివార్డ్ వస్తే మాత్రం మీకు ఒక కిరీటం, నాకు రెండు కిరీటాలు, తెలుసా? అది ఏం కిరీటం వస్తుంది మీకు అందరికీ? జీవ కిరీటము. పాస్టర్లకు మాత్రం వస్తే రెండు తీర్పులు, రెండు శిక్షలు, గెలిస్తే మాత్రం రెండు ఉంటాయి కిరీటాలు, మహిమా కిరీటం, క్రౌన్ ఆఫ్ గ్లోరీ. గుర్తుపెట్టుకోండి, వస్తే రెండు వస్తాయి, రాకపోయి రెండు వస్తాయి శిక్షలు కూడా. బట్ వీ ఆల్ హ్యావ్ టు స్టాండ్ స్ట్రైట్ నో మ్యాటర్ వాట్, వెదర్ యూఆర్ క్రిస్టియన్ ఆర్ ప్రొటెస్టెంట్ ఆర్ క్యాథలిక్ ఆర్ వాట్ ఎవర్ ద డినామినేషన్ యూ హ్యావ్ ఫ్రమ్, గాడ్ ఈజ్ వన్, జెహోవా ఈజ్ వన్, జీసస్ ఈజ్ వన్, స్పిరిట్ ఈజ్ వన్, అండ్ వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. గుర్తుపెట్టుకోండి, టైం దయచేసి వృధా చేయమాకండి. ఐ హావ్ వేస్టెడ్ లాట్ ఆఫ్ మై టైం. బీటెక్ అయిపోయింది, అయిపోగానే జాబ్ చేశాను, జిఎంఆర్లో చేశాను, క్యాషియర్లో చేశాను, ఒక జాబ్ చేశాను ఫస్ట్ సత్యం నా జాబ్ అయిపోగానే, జాబ్ సత్యంలో, తర్వాత క్యాషియర్, తర్వాత జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, తర్వాత దేవుని దేవ అలా సొంత కంపెనీ పెట్టుకున్నా నేను. ఐ హ్యావ్ మై ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఐఎమ్ ఏ సీఈఓ అట్ ఏజ్ ఆఫ్ 23. ఇట్స్ లైక్ వండర్ ఇఫ్ ఐ కమ్ 70 పీపుల్ టు స్టాండ్, పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళు 80 కూర్చుని పోతారు అట్లాగే. రెస్పెక్ట్ మీ లేదా? ఐ హావ్ డిసైడ్ మై ఓన్ పాత్. యు డోంట్ బిలీవ్ మీ? ఎస్, ఫర్ ది ఓన్లీ గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ హావ్ బీన్ ఎ సీఈఓ, బట్ నాట్ నౌ, నాట్ ఎనీ మోర్, నాట్ ఎనీ మోర్. అక్కడ ఏమైంది అంటే, గాడ్ కాల్ మీ. నేను నా జాబ్ చేస్తుండగానే, కంపెనీ ఉన్నప్పటిగానే, ఐ వెంట్ ఫర్ బైబిల్ కాలేజ్ ఈవినింగ్. ఏంటంటే మీరు కంపెనీ పెట్టుకుని బైబిల్ కాలేజ్కి వెళ్తారు, ఈవినింగ్ కాన్ఫరెన్స్ రారని, నేను రాను, పొద్దున్న పెట్టుకోండి, వేరే కంపెనీతో కాన్ఫరెన్స్ ఉంటే ఎల్లుండి పెట్టుకో, నేను రాను. దిస్ ఎస్ సార్, టుమారో విల్ ఫిక్స్, ఓకే, ఎస్. నేను చెప్తే టైంగా ఆ లోబే అవుతారు. ద సిక్స్ కంపెనీస్ అహెడ్, నాకు సిస్టర్ కన్సర్న్లో ఆరు కంపెనీస్ మళ్ళీ,
within span of 2-3 months. Excellence, so good. Then God started talking to me. I need you. Lord, yes, I am at your service. No, not like this. I said, how is it possible? మా అమ్మ అంటుంది, అరే నీకు ఆ కంపెనీలు ఎందుకురా, అరే దేవుని సేవ చేయరా, నీకు సేవ చేసుకోరా నువ్వు, ఆ కంపెనీలకు వద్దురా. ఏంటమ్మా కంపెనీ ఉంటే అందరు వస్తారు, అక్కడ చెక్క ఒక చర్చిలో పెట్టుకో, అక్కడ సేవ చేసుకోవచ్చు, సండే పూట మీతో ఏదైనా చేసుకోవచ్చు కదంటే వద్దు, నేను చిన్నప్పుడు సమర్పించుకున్నాను నిన్ను, నేను దేవుని సేవ చేయాలి నువ్వు. ఐ డెంట్ లిసన్. నేను అప్పుడు నాకు అర్థం కావట్లేదు, దేవుడు నా జీవితంలో ఇచ్చి నాకు అర్థం కావట్లేదు. It's like I have to alternately leave my company. I have to sell my shares to my partner. Eventually I have to leave my company. Chesanu. Ekkadaina na resume pedithe na job ochedi. Ekkadigina raavatledu job. Tarvata. But at least call center lo panchetho nillen nenu. No vacant. Vacancy unna sir, nee job ledhu. I'm sorry. Ade enti? Addam gala naaku kuda. Blank ayipindi mottham. Then I kneel down and pray. I should talk to Mrs. Daisy Michael, my peddamma. Maatladutundevanni peddamma counseling, they used to counsel me. Are job cheskon cheyach kada, cheyach kada, ye chestam gana raavatledu naaku. You won't believe me what I'm saying. Yes. Then I knelt down and pray. Mokarinchi prarthana chesanu, maavel intlone prarthana chesanu mokarinchukoni. But my aim, na life and blank ayipoyindi. ఒకే ఒక్క డోర్ తెలుసుకుని ఉంది, ద వే ఆఫ్ గాస్పుల్. బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్నాం కదా, ఒక్క డోరే తెలుసుకొని ఉంది. సరే, వెన్ గాడ్ ఓపెన్స్ ద డోర్ నోబడి కెన్ షట్, అండ్ వెన్ గాడ్ షట్స్ ద డోర్ నోబడి క్యాన్ ఓపెన్. దెన్ స్టార్ట్ వాకింగ్ టు ద డోర్. బాగానే ఉంది, బీడీ అయిపోయింది, ఎండి అయిపోయింది, డాక్టరేట్ అయింది, థియాలజీ 94%, పిహెచ్డి ఇన్ థియాలజీ 94%, డాక్టరేట్ 93%, లైక్ ఎండి 91%. It's like all 90%. Na excellence iskunna graph kuda, it was like this, boom. 25 years tarvata nenu sermon ichina gaani ee roje saripada sermons ni tayaru chestunnanu kuchonu nenu paathakeelaki saripada sermons ippudu tayaru chestunnanu anukunna save chesthe chesestadani. No, God will give you the word to speak. Anta ayipoyindi. Then I ayipindi artha chuttalandaru said, oh enti pastor ippudu జాబ్ చేసి అరే ఆపేసారా ఇప్పటికన్నా, నువ్వు ఓకే అని చెప్పి నేను అక్కడ జాబ్లో పెట్టిస్తాను, నీకు నేను రికమెండ్ చేస్తాను. యూ కాంట్, నువ్వు పెట్టినా నేను అక్కడ ఉండలేను నేను అక్కడ నేను. దెన్ ఎవ్రీబడి స్టార్టెడ్ టీచింగ్ మీ, బట్ నాట్ టుడే. హల్లెలూయా, బట్ నాట్ టుడే. 4 ఇయర్స్ ఎగో నేను వచ్చాను ఇక్కడికి, అక్కడ కూర్చొని నేను వర్షిప్లో ఉన్నాను. బట్ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ దేవుడిని కూర్చోబెట్టాను నన్ను మీ ముందు. Is it not great thing? Chinnappudu ikkade ikkade tirige undanu. When I come home, I mean ooru chinnappudu ikkade undevanni, kaalu erukottukunda ikkade nenu chinnappudu maaku chaduvuto undedi. It's like the many things happened in this campus. 4 years mundu akkada untam enti, 4 years malli taruvatha vachanu ikkadiki, malli nenu ikkada untam enti. Sontha minister undalani aashinchaledu nenu, nee sevalo untana, ekkadelli pampichanu oliva missus kellanu, akkada chesanu. దేవుడు మాట్లాడు, బయటకు రా, సొంత మీద స్టార్ట్ చేశాను. నౌ ఇట్స్ గోయింగ్. నేను అప్పుడు చూడలే, నా కంపెనీ ఉన్నప్పుడు గాడ్ హెస్ డిజైన్ మీ అ మినిస్ట్రీ అండ్ ఈ మేడ్ ఎ ప్రెసిడెంట్ అండ్ ఎ పాస్టర్, వన్ డే ఐల్ కమ్ అండ్ ప్రీచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని దేవుడు చూసాడుగా, నేను చూడలే విశ్వాసంలో. బట్ రైట్ నౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్. మీరు ఏం చేయక్కర్లా, యూ జస్ట్ నీడ్ టు బి లైక్ డమ్, అంతే, జస్ట్ లైక్ డమ్. లార్డ్, ఐఎమ్ రెడీ, I am just a clay, make a pot of me and use it for your glory. I am an instrument untuned, I am a keyboard without keys, I am a guitar without strings. Lord, put a new strings, use me for your glory, glorify your name with me. Let me be an instrument. I don't want to waste any more time. Ask devunu adagandi, he'll definitely give you. Please all close the bibles and just andaru bibles moosi kallu musukoni daichesi ask God, receive God today, receive him.
Don't waste time as I have wasted. ఒకప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, దేవుడు లేడు. ఆ ముందుకు వస్తే దేవుడు ఉన్నాడు, ఏమీ లేవు. ఈరోజు అన్నీ ఉన్నాయి దేవునితో పాటు. ఐ హావ్ రిసీవ్డ్ క్రైస్ట్. బైబిల్లో వాక్యం చెప్తుంది, కృపాక్షేమములే నా వెంట వచ్చును అని. అయ్యాన్ని వెన్న వెంబడిస్తున్నాను. ఆస్క్ గాడ్, లార్డ్ ఐ వాంట్ టు ఫాలో యూ, ఐ వాంట్ టేక్ అప్ మై క్రాస్, లార్డ్ ఐ వాంట్ టేక్ అప్ మై యోక్, లార్డ్ ఐ నీడ్ సాల్వేషన్, ఐ నీడ్ ఆర్మర్ ఆఫ్ గాడ్ పుట్ ఆన్ టు మీ. Ask God. It's not the time to be silent. Open your mouths. Anybody who wants to stand up can stand up. If you're okay in sitting, okay, sit. But please open your mouths and speak. Speak in faith what you want to be. Now God is listening to you right now. If you open your mouth and speak, things will happen. Everybody, don't be silent. I want to hear some voices. God wants to hear some voices. Open your mouth. Let the blessing come upon you. Let the words go out in faith. Chavalanukuntunara, manchadu kavala, devunu gattiga adagandi. Telivi gnanam kavala, devunu gattiga adagandi. Balam kavala, gattiga adagandi. ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగాలను బయతొలిగి ముందుకెళ్ళాలనుకుంటున్నారా, గట్టిగా అడగండి దేవుణ్ణి. ఈరోజు పక్కనో లేవనుకుంటారని మాత్రం అనుకోవద్దు, బికాస్ దే ఆర్ నాట్ గోన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. గాడ్ ఇస్ హియరింగ్ యువర్ ప్రేయర్స్ నౌ. మనసులో అనుకుంటే ఎండా అనుకోవద్దు. ఓపెన్ యువర్ మౌత్. అనాయింటింగ్ విల్ పాస్ ఆన్ టు యూ ఫర్ దోస్ హూ ఓపెన్ యువర్ మౌత్స్ అండ్ స్పీక్ ఫ్రమ్ నౌ ఆన్. Father, pour out your spirit right now upon them who opens the mouth and speak in faith. Jesus, pour out your spirit. Holy Spirit, hover upon this hall, Lord. Hover in this families, Lord. Aadharana gundandaya. Evaraithe noru vipi gattiga biggaru gadigaro prati okkarini vari prarthana alakinchandi tanri. Variki meeru dai cheyandi tanri krupa. అయ్యా మీ ఆధిక్యత బిడ్డలు దయచేయండి తండ్రి. ఇప్పటి నుంచి ఏ సమయము కూడా వృధా చేయకుండా తండ్రి, త్వరగా రక్షణ పొందుకొని యేసుక్రీస్తుని హృదయంలో ఆహ్వానించుకొని నిత్య జీవితంలోకి ముందుకెళ్ళాలని సహాయం చేయండి తండ్రి. నిత్య నరకాగ్ని తప్పించి తండ్రి, చెడు నుంచి పోగొట్టి తండ్రి, మంచి జీవితంలో ముందుకు సహాయం చేయండి తండ్రి ప్రతి ఒక్కరిని. హల్లెలూయా తండ్రి. ప్రతి ఒక్కరు చేతులు పైకెత్తి, దేవా నన్ను కాపాడయ్యా. ప్రతి ఒక్కరు అడగండి, దేవా నన్ను కాపాడు. లార్డ్ ఐ యామ్ అండర్ బాండేజ్ ఆఫ్ సిన్, లార్డ్ ఐ యామ్ అండర్ బాండేజ్ ఆఫ్ ది డ్రగ్స్, లార్డ్ ఐ యామ్ బాండేజ్ ఫర్ పోర్నోగ్రఫీ, లార్డ్ ఐ యామ్ బాండేజ్ ఫర్ స్మోకింగ్ డ్రింకింగ్, లార్డ్ ఐ యామ్ బాండేజ్ in Satan, Lord. Please break the bondages, Lord. Please break the clutches, Father. Lord, bless everybody tonight. Lord, bless everyone this evening, Lord. Lord, while they're moving out of this hall, they must move only with the blessing of yours, Father. None must go empty-handed, Jesus. Pour out your spirit upon them right now, Lord. Receive it. Let it be the spirit upon you right now. Let it be the spirit upon you right now. Lord, we want to flourish, not to perish, Lord. Because you have designed our lives to flourish the way you want us to be. Lord, one day we have to be in the kingdom, Lord. All of us rise to our feet. The Bible says, you are not an ordinary person. You are the king of the royal priesthood. You are the chosen generation. You are not a normal one.
You are the extraordinary person in Christ. You're not a normal one. You're called to be a king of the royal priesthood. One day you have to sit on the throne and rule with Father in heaven. Don't underestimate yourself. Don't underestimate the power of Spirit that is in you. Use the Spirit. Hallelujah. Hallelujah. Thandri niki stotramaya. Empower us, Lord. Let us move only in your grace, Father. Everybody, ప్రతి ఒక్కరండి, ఎవరు మౌనంగా ఉండదండి. మరి కొద్ది నిమిషాలే ఉన్నాయి, ఇంకా మనం వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. కానీ ఉచితంతో కాదు, దేవుని ఆశీర్వాదాలతో. Lord, I bless them for all the blessings that you have bestowed upon me. I bless all my brothers and sisters right now. అందరూ లేచి నుంచి పక్కన వాళ్ళు చేయి పట్టుకొని అందరూ జాయిన్ హ్యాండ్స్ అండ్ ప్రే టుగెదర్. వీ హ్యావ్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ లెఫ్ట్. ప్రతి ఒక్కరు మీ తోటి వారి పక్కన జస్ట్ జాయిన్ హ్యాండ్స్ అండ్ ప్రే ఇన్ యూనిసన్. ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోమని బైబుల్ వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా తండ్రి, స్తోత్రం. Hallelujah, Tandri. Lord, I bless them, Father. Jesus, I bless them. Lord, this is a place you have made me stand in the place of anointing, Lord. Lord, when I stand and preach your gospel, your anointing is upon me, Lord. When your anointing is upon me, I pour out the anointing upon them, Lord. Lord, I am for them, working for you, Jesus. I am your servant. I am your son. I am the king of the royal priesthood. I am the chosen one. I am the holy nation. That's what you said, Lord, in the Bible. Stuti, 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 stotram, Tandri. Mahanutra, Pasutra, Veladi, Kotladi, Vandanal, Tandri. Stotram, 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 Tandri. Deva, media team, ni ashirichan, Tandri. Aya, music team, ashirichan, Tandri. అయ్యా, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని తండ్రి, ఈ ఆరాధన పాలన ప్రతి బిడ్డని ఆశీర్వదించండి తండ్రి. మీ మేలుకొలకే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ గాయమైన సంద ముట్టి వారిని స్వస్థపరచండి తండ్రి, ఈ క్షణమే తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ బ్లెస్సింగ్ అస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ స్పిరిట్. మీరే మత్తు నడిపిస్తారు నమ్ముతున్నాను తండ్రి. మా జీవితాల్లో ముందుకెళ్తున్నప్పుడు తండ్రి, అయా మీ కృప కావాలి తండ్రి. అయా మేము తలతడికి దూరంగా బతున్నాం తండ్రి. ఇక్కడ అయా కుటుంబంకి ఆదరణ ఇవ్వండి తండ్రి. మీరుండి అయా మాతో మీరుండండి అయా. మమ్మల్ని చూసి మా తల్లిదండ్రులు బెంగపడకూడదు తండ్రి. ఒక దేవుని సన్నిధిలో ఉన్నాయని గర్వంగా ముందుకెళ్ళాలి తండ్రి తల్లిదండ్రులు. హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి ముట్టి ముందు తీసుకెళ్తారని నమ్ముతూ ఇచ్చిన అడిగి వచ్చినాం తండ్రి. ఆమేన్. పరలోకి ముందు నా తండ్రి, నీ నామ పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పర్లకు నెరవేరినట్టు భూమి నెరవేరును గాక. మా అందిన ఆహారం మాకు దయచేయము, మా ఇళ్ళ ప్రజలు క్షమించినట్లు మా పదవులు క్షమించము, మన శోధనకి ఎగదీసి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. ఆమేన్. మే ద లవ్ ఆఫ్ ఫాదర్, గ్రేస్ అండ్ మెసేజ్ జీసస్ క్రైస్ట్, కమ్యూనియన్ అండ్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్ బి విత్ అస్ నౌ అండ్ ఫర్ ఎవర్ మోర్. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. We greet you behalf of Benevolent Ministries and we'll pray for you. Me request atlantidaina paraledu, raasi ivandi. Just take a paper and a pen. Me request maaku raasi ivandi. Maybe your problem is stronger, maybe your problem is a mountain, but our God is bigger than the mountain. Amen. Ee problem na sare, we have a hammer of prayer. We'll break it for you. Please write down your requests. We'll call you personally. We'll talk to you personally. We'll pray for you personally. Your name, your prayer request, and your number. That's all. You can catch us
benevolentministriesintl.com వెబ్సైట్ యూట్యూబ్లోకి వెళ్తే పాస్టర్ రతన్ ఛానల్ ఉంది. తర్వాత ఫేస్బుక్కి వెళ్తే బెనవలెంట్ మినిస్ట్రీస్. సెండ్ అస్ యువర్ రిక్వెస్ట్, సెండ్ అస్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్, సెండ్ ఎ ఫ్రెండ్ రిక్వెస్ట్. విల్ యాడ్, విల్ ఆల్ టుగెదర్ కెన్ బి. అండ్ ఆల్సో ఇన్ ట్విట్టర్ యూ కెన్ క్యాచ్ అస్ బెనవలెంట్ మినిస్ట్రీస్. యూ హ్యావ్ అ మెసేజ్ యూ కెన్ లిసన్ టు అండ్ యూ కెన్ బి ఎన్రిచ్డ్ అండ్ ఎంపవర్డ్, రీవైటలైజ్డ్ ఇన్ క్రైస్ట్. ఆమేన్. లెట్స్ షౌట్ హల్లెలూయా. I didn't say tell, I told shout. Hallelujah! 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 Praise the Lord. Thank you.